श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం. అందరికీ నమస్కారం. 2019 ఆగస్టు మాసంలో మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మొదటి వారంలోనే రావలసినటువంటి ధనము, ఉద్యోగము, వ్యాపారము, వ్యాపారంలో లాభము, ఆకస్మిక బహుమానాలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి, ఇలా అన్ని విషయాల్లో అనుకూలించుకుంటుంది. ఇక మిగిలినటువంటి మూడు వారాలు నష్టాన్ని, వైరము, గొడవలు, చికాకులు, శత్రువుల వల్ల ఇబ్బందులు, ఆకస్మిక ధన నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు, మానసిక ఆందోళన, శారీరక బడలికలు, అన్య పురుష అన్య స్త్రీ పరిచయము, దానివల్ల అనారోగ్యము, లేనిపోని అపవాదులు, అపమానాదులు, రాజకీయ రంగంలో నుంచి మిమ్మల్ని తొలగించడము, చుట్టుముట్టు అష్టదిగ్బంధం ఏర్పడుతుంది. మీకు అనేక రకాల అష్టదిగ్బంధనాలు, బంధువుల వల్ల కానీ, స్వీయ తప్పుల వల్ల కానీ, పోలీసుల వల్ల కానీ, లేదా మిత్రుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, తల్లితర బంధువుల కానీ, లేదా తండ్రితర బంధువుల నుంచి కూడా మీకు అనేక రకాల ఇబ్బందులు, అనగా ఒకరి సహాయపడడాని కోసమని మీ సహాయాన్ని అర్థించే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని సెంటర్ పాయింట్ చేస్తారు అన్ని విషయాల గురించి. మీ వల్ల జరిగిందని, మీ వల్ల ఈ ఖర్చు అయిందని, మీ వల్ల ఈ ఒక వస్తువు పోయిందని అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని సెంటర్ పాయింట్గా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు అమ్మవారి, మాసం మొత్తం కూడా అమ్మవారి ఆరాధనని చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల ప్రతికూలమైన ప్రభావం బయటపడి అనుకూలంగా మరలే అవకాశాలు ఉంటాయి. జన వశీకరణ శక్తి బాగా పెరుగుతుంది. వాక్సిద్ధిని పెంపొందించుకోండి. దానికి ఏం చేయాలండి? మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం వల్ల వాక్సిద్ధి బాగా పెరుగుతుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ప్రయత్నాన్ని చేయండి. మొదటి వారంలో ఉన్నటువంటి అధికమైనటువంటి శుభ యోగాలు, శుభ లాభాలు, శుభ ఉద్యోగాలు ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉండాలంటే ఏమిటి? మాతాపితృల సేవ చేయడము, భగవంతుని మీద నిరంతర భక్తి విశ్వాసం ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? మీ మనసు దృఢంగా తయారవుతుంది. దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వడం వల్ల ప్రయోజనవంతమైన స్థితి ఏర్పడుతుంది. ధనలాభము, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, సోదరుల మధ్య ఉన్న విభేదాలను కూడా దూరం చేసుకోవడం, ఇవన్నీ కూడా సమయానుకూలంగా కేటాయించుకోండి. ఎక్కువగా మీ సమయాన్ని మీ కేటాయించుకోండి. మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని ఆనందాన్ని పొందే ప్రయత్నాన్ని చేయండి. ఇతరులతో కలిసి కూడా ఆనందాన్ని పొందుకోవచ్చు, కానీ మీకంటూ కొంత సమయాన్ని, సొంత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది, ధన ప్రాప్తి బాగా ఉంటుంది. ధనం ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఖర్చు చేయాలనేటువంటి విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోసం కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించుకోండి. సరైన సమయానికి భోజనం చేసే ప్రయత్నం చేయండి. ఈ మాసం మొత్తం కూడా 3 వారాల్లో ప్రతికూల సమయంలో భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల అల్సర్ వచ్చేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. అబ్బా, గురువారు భయపెడతారంటండి? భయపెడలేదండి. ఎవరు కూడా విదేశాలు ఉన్నవారు కానీ, పెద్దవారు కానీ, విశ్రాంతి ఉద్యోగులైనా సరే భయపడకండి. అనారోగ్యం ఉంది అంటే అనాలోచన నిర్ణయాల వల్ల కానీ, అసౌకర్యమైనటువంటి భోజనం తినడం వల్ల కానీ, పడిన కూడా పదార్థాలు తినడం వల్ల కానీ, వాహనాన్ని వేగంగా నడపడం వల్ల కానీ, బండి స్పీడ్గా నడిపి పోలీసులకు పట్టుబడడం వల్ల కానీ నష్టపోయే ప్రమాదం, అనారోగ్యానికి కారణాలు అవుతాయనే విషయాన్ని గుర్తించండి. ఏ వయసు వారికి ఆ ప్రభావాన్ని, ఆ పరిస్థితుల్ని, ఆ ఫలితాలని అనుభవించుకోండి. 7వ తరగతి పిల్లవాడికి వీసా విదేశాల్లో, ఐఎల్డిఎస్ పాస్ అవుతాడు, విదేశాల ఉద్యోగం వస్తుంది, విదేశాల చదువు వస్తుందంటే అది సాధ్యం కాదండి. 7 ఏళ్ల పిల్లవాడికి వాడి సంబంధించినటువంటి పరీక్షల్లో ఫలితాలు బాగా ఉంటాయి. అంతవరకు ఐఎల్టీఎస్ రాసేవాడికి బీటెక్ అయిపోయిన తర్వాత ఈఎల్టీఎస్ కానీ జిఆర్ రాస్తాడు. దాన్ని రెండింటినీ సమీకరణ చేసుకోండి. ఈ 4 కూడా తులనాశలు ఉంటారు. ఎవరు? 7 ఏళ్లవాడు, 7వ తరగతి వాడు, బీటెక్ వాడు, విశ్రాంత ఉద్యోగి, లేదా ఆడవాళ్ళైనా సరే, అందరూ ఇదే రాశిలో ఉంటారు. కానీ ఎవరికి ఏ సమయంలో ఏ రావాలో దాన్ని జాతక ఫలితాల ద్వారా అన్వయించుకోండి. దాన్ని బట్టి ఫలితాలను పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. కొంతమంది అడుగుతున్నారు, స్త్రీల గురించి కూడా చెప్పండి గురుగారని. స్త్రీలకు ఈరోజు అంతా కూడా సమానత్వం ఉంది కదమ్మా. పురుషులకి, స్త్రీలకి సమానత్వం ఉంది. ఉద్యోగంలో వాళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు బలంగా ఉన్నారు. దురలవాట్లకి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తప్పుగా అనుకోకండి. దురలవాట్లకి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక రకాల దుష్ట సాంగత్యం ఉంది. ఈ ఆడవాళ్ళకి కూడా దుష్ట సాంగత్యం కనబడుతుంది. మంచివాళ్ళు ఉన్నారు కాదు, నేను చెప్పట్లేదు.
అందరూ కూడా చెడ్డవాళ్ళు అందరిలో ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైన ఫలితాలు ఆడవాళ్ళకి ఏం లేవండి. కేవలం ఏదైనా ఉంటే ఏదైనా జాతి ప్రకారంగా పంచమ స్థానంలో కనుక పాపగ్రహాల కూటం ఉంటే గర్భిణీ స్త్రీలకి అనారోగ్యాల విషయాన్ని మాత్రం చెప్పగలుగుతాం. మిగతావన్నీ కూడా ఉద్యోగంలో కానీ విదేశ ప్రయాణాలు కానీ స్వదేశంలో ప్రయాణాలు కానీ తీర్థయాత్ర సేవలు కానీ స్నేహితులతో వెళ్ళడం కానీ అన్ని స్త్రీ అన్ని పురుష పరిచయాలు కానీ ఇవన్నీ కూడా అందరికీ సమానంగానే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ప్రస్తావంలో వచ్చేస్తే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవనామస్మరణ అధికంగా చేయండి. గణపతి హోమాన్ని లేదా లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారిలో ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, అప్పుగా తీసుకోకండి. భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇతరత్ర వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తులు కూడా అనవసర ఘర్షణాత్మక వాతావరణం ఏర్పాటు చేసుకోకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి రొటీన్ వర్క్ చేయండి, కానీ బాగా లాభాలు చెప్పేసి ఇంకా 10 లక్షలు అందులో పెట్టకండి. బెట్టింగ్లలో పాల్గొకండి. మొన్న న్యూజిలాండ్ ఇండియా జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి బెట్టింగ్లలో నష్టపోయిన వారి సంఖ్య చాలా ఉంది. అది కొంచెం జ్యోతిష్కులు కూడా చెప్పి ఉండవచ్చును, కానీ ఆ రోజున మ్యాచ్లో మంగళవారం జరిగితే మాత్రమే గెలుపు బాగా ఉండేది, బుధవారం జరిగింది కాబట్టి లేదనే విషయం. ఇప్పుడు ఆ విషయం చెప్తే జ్యోతిష్కులు తప్పించుకోవడానికి చెప్తున్నాను అంటారు. అందుకే ఆ విషయాన్ని పక్కకు పెడదాం. అందుకే బెట్టింగ్ జోలు వెళ్ళకండి, అది మంచిది కాదు, చట్ట వ్యతిరేకం కూడా. కొద్దిమందికి అలాంటివి జరిగాయి, నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ అష్టమ స్థానంలో ఆకస్మిక ధన నష్టం ఉంటుంది, వాహన ప్రమాదం పొంచి ఉంటుంది, వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, శత్రుభావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పూర్వజన్మ పుణ్యఫలంతో కూడా మీకు అనుకూలత ఉంటుంది. దైవ కార్యక్రమంలో పాలు పంచుకోండి, బంధుమిత్రుల సమాగమం ఉంటుంది, విందు వినోదాలు పాలు పంచుకుంటారు, సౌకర్యమైనటువంటి మిత్రుల కలిగి కూడా ఉంటుంది. కానీ 4వ వారంలో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. 1వ వారంలో అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అత్యద్భుత శుభయోగాల్ని కొనసాగించే ప్రయత్నాన్ని చేయండి. దాన్ని ఎలా ఉండాలి? మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, విచ్చలవిడితనాన్ని విడనాడండి. ఇలా ప్రతి కొంచెం బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక లాభాలు ఉంటాయి, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలత, విదేశయోగ్యత ఉండే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 1వ వారంలో అద్భుతంగా ఉండి 4వ వారంలో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. 2వ వారం 3వ వారం వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. భగవన్న స్మరణ, మినుములు, పెసర్లు, కందులు, ఉలవలు దానం చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ మాసం మొత్తం కూడా మీ వీలైన సార్లు దానం చేయండి, మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని బాగా దృష్టిలో ఉంచుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి 1వ వారంలో మంచి పదవి లభించవచ్చును, లేదా 2వ వారంలో 3వ వారంలో మీ రహస్యాలు బయటపడవచ్చును. అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ప్రతికూలవంత విషయాలన్నీ కూడా అనుకూలంగా మరలాలని, ధనకనక వస్తువు ఆహార ప్రాప్తి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.